భారత కెప్టెన్ రోహిత్ శర్మకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో రెండవ రోజైన శుక్రవారం రోహిత్ శర్మతో కలిసి కాసేపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు అయితే ఈ క్రమంలో ఓసారి పరుగుకు పిలిచిన విరాట్ కోహ్లీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు దాంతో అప్పుడే సెంచరీకి చేరువులో ఉన్న రోహిత్ శర్మ రన్అట్ నుంచి తప్పించుకోవడానికి ప్రమాదకరంగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది మ్యాచ్ లో నలభై ఎనిమిదో ఓవర్ వేసిన నాథన్ లయన్ బౌలింగ్ లో బంతిని మిడ్ వికెట్ దిశగా ఫుల్ చేసిన విరాట్ కోహ్లీ రెండు అడుగులు ముందుకు వేసి సింగల్ కోసం నాన్ స్ట్రైక్ ఎండులోని రోహిత్ శర్మ పిలిచాడు దాంతో వేగంగా పరుగు అందుకున్న రోహిత్ శర్మ పిచ్చి మధ్యలోకి వెళ్లిపోయాడు కానీ సడన్ గా కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు బంతి నేరుగా ఫీల్డర్ వద్దకు వెళ్లడంతో నో అంటూ కీపర్ ఎండు వైపుకు క్రీజు లోకి వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ కోహ్లీ నో చెప్పే టైం కి పిచ్చి మధ్యలోకి వెళ్లిపోయిన రోహిత్ శర్మ మళ్లీ వేగంగా వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఫీల్డర్ బంతిని అందుకొని బౌలర్ నాతన్ లైన్ కి త్రో చేయబోతుండగా రోహిత్ శర్మ తప్పనిసరి పరిస్థితుల్లో క్రీజులోకి లోకి చేరుకునేందుకు ఫుల్ ఎంత్ డైవ్ చేశాడు దాంతో రన్అట్ ప్రమాదం అయితే తప్పింది కానీ రోహిత్ శర్మ జెర్సీ ముందు భాగం మట్టితో నిండిపోయింది ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే క్షమాపణలు చెబుతూ కనిపించాడు ఇక ఆ తర్వాత సరే ఓకే ఏం పర్వాలేదంటూ రోహిత్ అనడం విశేషం రోహిత్ శర్మని గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పి బాధిస్తుంది దాంతో హిట్ మ్యాన్ ఫుల్ ఎంత డ్రైవ్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా కనిపించింది అయితే ఆ సమయంలో రన్అట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత సెంచరీ సాధించి చివరికి రెండు వందల పన్నెండు బంతుల్లో పదిహేను ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో నూట ఇరవై పరుగులు చేసి అవుటయ్యాడు కానీ కోహ్లీ మాత్రం ఇరవై ఆరు బంతుల్లో పన్నెండు పరుగులే చేసి వికెట్ చేదార్చుకున్నాడు ఇకపోతే రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది ప్రస్తుతం భారత్ నూట నలభై నాలుగు పరుగుల లీడ్ లో ఉంది చేతుల్లో మరో మూడు వికెట్లు ఉన్నాయి ప్రస్తుతం జడేజా అక్షర్ పటేల్ చెరో హాఫ్ సెంచరీతో క్రీజు లో ఉన్నారు